ఒక మామూలు కథని చెప్పాలి, దాన్నే బలంగా చెప్పాలి. ఎక్కువ మలుపులు ఉండకూడదు, ఎక్కువ కమర్షియల్ ట్విస్ట్లు పెట్టద్దు, హైలు వద్దు, ఇంటర్వెల్ బ్యాంగ్ వద్దు, క్లైమాక్స్ దగ్గర రక్తపాతం వద్దు. చాలా మామూలుగా మన ఇంట్లో, మన డ్రాయింగ్ రూమ్లో మన కజిన్స్ మధ్య గొడవ పడతాం, మన అత్తలతో మాట్లాడతాం, మన నాన్నతో మాట్లాడతాం, మన బ్రదర్స్ తోటి చెల్లెలతోటి చాలా విషయాలు పంచుకుంటాం. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకుంటాం, అక్కడే కన్నీళ్ళు పెట్టుకుంటాం, అక్కడే ఆనందిస్తాం, అక్కడే పశ్చాత్తాపడతాం. అలా ఉండే చిన్న చిన్న విషయాలే మనం ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే నాకు తెలిసి నేను దర్శకుడి కంటే ముందు రచయితని, దానికంటే ముందు త్రివిక్రమ్ కంటే ముందు శ్రీనివాస్ని, ఉదయ భాస్కర్ నరసమ్మ అనే ఒక ఇద్దరు మధ్యతరగతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చాలా కుటుంబాల్లో ఒక కుటుంబంలో నేను మామూలుగానే పుట్టాను. సో నేనేం నమ్ముతానంటే మనిషి గొప్పడు అందరికంటే. అతని కళలు కానీ, అతని ఆశయాలు కానీ, అతని అలవాట్లు కానీ అతని జీవితంలో ఎంత ముందుకు తీసుకెళ్తాయి లేదంటే ఎంత వెనక్కి విసిరేస్తాయి, అది అతని కళలు గొప్పవైతే పైకెక్కుతాడు, అతని అలవాట్లు ఆశలు చెడ్డవైతే కిందకి పడిపోతాడు.